మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఉమెన్ ఎంటర్ప్రెనర్, అలాగే డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన శ్రావణి అసూరి గారు మ్యామ్తో మాట్లాడుతున్నారు. హాయ్ మ్యామ్. హలో మ్యామ్. మార్కెట్లో మన బ్రాండ్ బిల్డ్ చేసుకుందాం అనుకున్నా, లేకపోతే ఒక సోషల్ మీడియా లాంటి ప్లాట్ఫామ్స్, ఇన్స్టా లాంటివి, వాటిలో మనం ఇన్ఫ్లుయెన్సర్గా ఒక క్రియేటర్గా మారదాం అనుకున్నా సరే, వీటికి ఉపయోగపడే మనం ఎలాంటి కంటెంట్ అన్నా జనరేట్ చేసే టూల్ ఏదైనా ఉందా మార్కెట్లో? చాలా టూల్స్ AIలో ఉన్నాయి కిరణ్. అయితే ముఖ్యంగా మనం కాంటెంట్లో ఇమేజ్ కాంటెంట్స్ క్రియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం అదే టూల్ మనకి రైటప్స్లోనూ హెల్ప్ అవ్వాలి, డిజైనింగ్కి హెల్ప్ అవ్వాలి, పర్సనల్ స్కెడ్యూలింగ్కి హెల్ప్ అవ్వాలి, లేదనంటే ఆఫీస్ ఎవ్రీడే స్కెడ్యూల్కి హెల్ప్ అవ్వాలి. ఇలా అన్నీ వన్ టూల్ మల్టిపుల్ వర్క్స్. అది మైక్రోసాఫ్ట్ కోపైలట్. కోపైలట్ ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్స్. దీనికి కావాల్సింది చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని ఉన్నాయి, చూద్దాం. స్ట్రేట్ నేను మీకు టూల్ చూపిస్తాను. కోపైలట్ మైక్రోసాఫ్ట్ ఆర్ కోపైలట్ AI అని కొట్టండి. ఇది గూగుల్ చేయంగానే మీకు మెయిన్ ముఖ్యంగా వచ్చేది ఏంటంటే కోపైలట్ AI. సో ఇది ఈ ఈ పర్టికులర్లీ ఈ సింబల్ మైక్రోసాఫ్ట్ కోపలో యువర్ ఎవ్రీడే AI కంపానియన్. ఒకటే ఈ టూల్ గురించి నేను చెప్పాలనుకున్నాను, ఇది బ్యూటిఫుల్ టూల్ అన్నమాట కిరణ్. మీరు దీంట్లో ఎనీథింగ్ మీరు అడిగినా ఇది మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. నేను మీకు ఒక విషయం చెప్తా. రీసెంట్గా ఒక క్లయింట్కి నేను వాళ్ళ మొత్తం బ్రాండింగ్ మెటీరియల్ ఇంక్లూడింగ్ విజిటింగ్ కార్డ్ ఐడియాస్తో సహా, హోర్డింగ్స్తో సహా ఎవ్రీథింగ్ నేను దీంతోనే చేశాను. అండ్ ఫ్రెష్గా ఉంటుంది. మనం దీంట్లో ఎవరెవరు ఖర్చు ఫస్ట్ తగ్గించుకోవచ్చు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనం కాపీరైటర్స్, దాని తర్వాత ఆర్టిస్ట్, ఆ తర్వాత ఈ వీడియో మేకింగ్ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్, ఆ వర్క్స్ తగ్గించుకోవచ్చు. అంటే వీళ్ళ రిక్వైర్మెంటే లేదా, ఏ వచ్చేసింది వల్ల వీళ్ళ రిక్వైర్మెంట్ లేదా, నెక్స్ట్ కమెంట్ మనకి వచ్చేదే అది వస్తుంది, ఏంటి మా ఉద్యోగాలు పోతాయి కదా అని కాదు. ఇవి ఒక రకంగా దీన్ని తీసుకుని వచ్చిన తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్కి క్రియేట్ చేసి మా డిజైనర్స్ నాకు ఇచ్చారు. ఏ డిజైనర్ కూడా మా ఆఫీస్లో జాబులు వదిలేయలేదు. మా డిజైనర్లు అక్కడే ఉన్నారు వీడియో. కాకపోతే వాళ్ళకి కావాల్సిన ఇమేజెస్ మేము క్రియేట్ చేసి దీంట్లో వాళ్ళ వర్క్ని ఇంకా ఈజీ చేసాం. అంటే ఇది రావడం వల్ల ఇంకా వాళ్ళకి పని ఇంకా బెటర్ అయింది. మాకు కూడా అవుట్పుట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, HD వచ్చింది. అంటే ఎవరు ఊహించని విధంగా వచ్చింది. ఇప్పుడు మీరు ఒక కోరిక కోరండి, దీంట్లో అది అయిపోద్ది. అంత అంత బ్యూటిఫుల్ టూల్ అన్నమాట. సో డైరెక్ట్గా నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది మ్యామ్. అంటే ఒక డ్రీమ్ ఇమేజ్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. నా ఫేవరెట్ గాడ్ హనుమాన్. ఓకే, ఆయన చేతిలో గద ప్లేస్లో, అంటే గద శిక్షించడానికి, కానీ ఆయన భక్తుల కోసం ఆయన చేతిలో బెలూన్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓ నా బర్త్డే విష్ ఇవ్వడానికి హ్యాపీ బర్త్డే కిరణ్ అని చేతిలో బెలూన్ ఉంది అనుకోండి, ఎలా ఉంటుంది ఆ ఇమేజ్? ఓ అలా, అది చాలా బ్యూటిఫుల్ థాట్. అయితే నేను ఇంకా ఇంకా బెటర్ చేస్తా ఆ థాట్ని. ఎగ్జాంపుల్, ఒక పాప ఏడుస్తుంది. ఓకే, సో ఆయన హనుమంతుడు హీస్ గివింగ్ ద బెలూన్ టు ద గర్ల్. గ్రేట్. ఓకే, అది ఇంకా బ్యూటిఫుల్గా వస్తుంది అనుకుంటా కదా, అప్పుడు మీకు విజువల్గా అది ఎంత మంచి ఫీలింగ్ని ఇస్తుంది. అది ట్రై చేద్దాం క్రియేట్ చేయడానికి. అండ్ ఎప్పుడన్నా కానీ కోపైలట్లో మనకు ఖచ్చితంగా ఈమెయిల్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, స్కైప్ కానీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయ్యి ఉండాలి. ఓకే, సో ఆఫీస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లేదా స్కైప్ ఐడి లేదంటే ఈమెయిల్. సో నేను నా స్కైప్ ఐడి తోటి లాగిన్ అయిపోతున్నా ప్రస్తుతానికి. ఇప్పుడు లాగిన్ అవ్వకపోతే ఇమేజ్ జనరేషన్ కొంచెం కష్టం అన్నమాట. ఓకే, సో లెట్స్ గెట్ లాగ్డ్ ఇన్. ఓకే, సో రెడీ, మనం స్టార్ట్ చేద్దాం ఇమేజ్. ఓకే, డెఫినెట్లీ. crying in a village backdrop, Lord Hanuman is giving her a balloon to console. So audience kuda idi chala interesting ga untundi. So image chusedam ela chala simple ga icha ekkuga manam chuddamo ela vastado. So oka manishi ki work cheppina vidhangane cheppat simple ga cheppanu. Prompts chala rakal rakal ga istaru avunu, but nenu simple ga iddamani try chesanu. I gave only two instructions. కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఎందుకు విలేజ్ అన్నారంటే జనరల్గా అలా బాగుంటుంది అనిపించింది అందుకే.
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం. దిస్ లుక్ సో క్యూట్, సో నైస్, రైట్? సో ఇలా హనుమంతుడు వచ్చి అమ్మాయికి బెలూన్ ఇస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో, డిఫరెంట్లో. దిస్ ఈజ్ లైక్ నాకు చాలా నచ్చేసింది ఇది, ఒకసారి చూడండి ఇది. ఆయన ఎంత ఇదిగా ఇస్తారు అక్కడ, అండ్ ఆయన హ్యాపీగా ఉన్నారు, పాప చాలా హ్యాపీగా ఉంది. వీ కెన్ వాటర్ కలర్ దిస్ పిక్చర్ ఇఫ్ యూ హ్యావ్ టు రీక్రియేట్. సో ఎవ్రీథింగ్ అంటే ఇట్ హ్యాస్ బికమ్ సో నైస్ ఈజీ. అండ్ దీన్ని నేను ఒక కాన్సెప్ట్కి వాడాలని చెప్పేసి నా ఎడిటర్కి ఇస్తే, ఫోటోషాప్ చేయడానికి కానీ ఇస్తే, ఆయన ఎంత బాగా బ్యూటిఫుల్ చేసిస్తారంటే దానికి ఒక స్టోరీ. ఇది వాటర్ కలర్ పిక్చర్ ఆఫ్ సో బ్యూటిఫుల్. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. వాటర్ కలర్ లో చూసినప్పుడు మాత్రం ఒక పెయింటింగ్ చూసినట్టు వచ్చింది, అంటే లైక్ ఎగ్జాక్ట్లీ పూర్వం ఎవరో ఆ పెయింట్ గీసినట్టు. సో వి కెన్ పుట్ దట్, అంటే మనం అది ఫైనల్ చేసుకుంటే చాలా రియలిస్టిక్ గా ఉంది, అంటే అది ఒక కథలో నిజంగా జరిగింది అనే ఫీల్ ఇస్తుంది అన్నమాట. యా, లుక్స్ గుడ్. ఇఫ్ ఐ హావ్ టు సే, దెన్ జస్ట్ దీన్ని నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ 3 dots అండ్ దెన్ దట్స్ ఇట్, ఐ కెన్ డౌన్లోడ్ ఇట్. సో ఇలా ఇమేజ్ అనేవి క్రియేట్ చేయ క్రియేట్ చేస్తు ల్యాండ్స్కేప్కి వెళ్ళినప్పుడు ఇంకా మోర్ ఎలిమెంట్స్ మనకి పక్క కవర్ అవుతాయి, స్క్వేర్ కన్నా కూడా. ఓకే, యాజ్ ఐ టోల్డ్ యూ, కోపైలట్ డిజైనర్ ఉన్నారు. కోపైలట్లో యూ హ్యావ్ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ మెనీ ఆప్షన్స్. లైక్ లెట్స్ సే ఇక్కడ చూడండి, నేను దర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లగ్ఇన్స్ కూడా ఉన్నాయి కోపైలట్లో. ఓకే, అంటే ఈ ప్లగ్ఇన్స్ని మనము ఆన్ చేసేస్తే మనకి మన గూగుల్ క్రోమ్కి కనుక యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ప్లగిన్స్ కూడా వర్క్ అవుతాయి. అదేవిధంగా దీనిలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నోట్బుక్లో చూద్దాం. వాట్స్ ఆన్ యర్ మైండ్ విత్ డీటెయిల్ ప్రాంప్ట్ టు కొలాబరేట్ విత్ కోపైలట్, యూస్ షిఫ్ట్ ప్లస్ ఎంటర్ టు సబ్మిట్ అ మెసేజ్. ఓకే, సో లెట్స్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యావ్ టు సే ఐ వాంటెడ్ టు మేక్ అ పీపీటీ ఆన్ లెట్స్ సే ఒక మంచి టాపిక్ అనుకున్నాం ఈరోజు మార్నింగ్, ఏంటి అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ ఇంపాక్ట్ విత్ ఏఐ. ఓకే, ఎగ్జాంపుల్ దీన్ని నేను ఎంటర్ కొడుతున్నాను, లెట్స్ గివ్ ఇట్ అ ప్రాంప్ట్. షిఫ్ట్ ఎంటర్ కొట్టాను, ఆటోమేటికలీ కోపైలట్ విల్ క్రియేట్ యువర్ కాంటెంట్ హియర్. సో ఆటోమేటిక్గా అది క్రియేట్ చేస్తుంది, అండ్ మనం ఇలా స్క్రోల్ చేసుకొని చూసుకోవచ్చు. సో వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఇలా చాలామంది కంటెంట్ క్రియేట్ చేసుకోవడం కానీ, కంటెంట్లో వీడియోస్ ఇమేజెస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇలా మీరు చెప్పినప్పుడు డ్రాఫ్ట్స్ అయి ఉండొచ్చు, పీపీటీ ప్రెజెంటేషన్స్ అయి ఉండొచ్చు, దేనికైనా సరే ఒక సోర్స్ అనేది ఇలాంటి ఏ ద్వారా క్రియేట్ అయినప్పుడు పని చాలా బెటర్ అవుతూ ఉంటుంది. ఎస్, బట్ చాలామందికి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటంటే ఇవి ఎలా ఉంటాయి, ఎలా వీటితో వర్క్ చేయించుకోవాలి, ఈ విషయాలు చాలామందికి తెలియకుండా ఉంటూ ఉంటాయి అన్నమాట. దానివల్ల వాళ్ళు చేసే పని చాలా తక్కువ అమౌంట్లోనో లేకపోతే చాలా చిన్న రేంజ్లోనే ఉండిపోతూ ఉంటుంది. బిజినెస్ బిల్డ్ చేసుకోవడానికి, బిగ్గర్ చేసుకోవడానికి, లార్జర్ స్కేల్లో చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఇలా డిప్లొమాటిక్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి అయి ఉండొచ్చు, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని ఒక ఎంప్లాయ్మెంట్లో క్రియేట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఇలాంటి వాళ్ళకి అవసరమై ఉండొచ్చు. సో ఎటువంటి గైడెన్స్ వీళ్ళకి ప్రొవైడ్ చేయబోతున్నారు ఇన్ ఫ్యూచర్లో? డెఫినెట్లీ మనము మంచి కోర్సెస్ అనేది క్రియేట్ చేసాము, ప్రీ రికార్డెడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి, ఇన్ క్లాస్ కోర్సెస్ కూడా ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్లీ విత్ ఏఐతో ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చు అనేది కంప్లీట్లీ ఆ టూల్స్ అన్నీ ఒక చోటే మనం ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి మనం కంప్లీట్ నాలెడ్జ్
మాడ్యూల్ వైజ్ వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. దానికి మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా అటెండ్ అయ్యి మనం ఎన్రోల్ చేసుకొని నేర్చుకోవచ్చు. అండ్ కోపైలట్లో బిఫోర్ వీ క్లోజ్ నేను ఇంకా కొన్ని మంచి విషయాలు చెప్దాం అనుకున్నాను. అవి ఏంటి అంటే మోర్ దెన్ ఎనీథింగ్ నోట్బుక్ అండ్ ఇది మీకు ఈ కోపైలట్ యొక్క ప్లగ్ఇన్ ఉంటుంది. ఆ కోపైలట్ ప్లగ్ఇన్ మీరు ఎక్కడంటే అక్కడ వాడుకోవచ్చు. లైక్ సీ దిస్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్లగ్. ఓకే, మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఇది చూస్తే ఇక్కడ కోపైలట్ ఫర్ మైక్రోసాఫ్ట్ 365. ఓకే, సో ఇది చూడండి, ఈ లింక్ చూడండి, నేను ఎక్కడ తీసుకెళ్తుంది అంటే ఇక్కడ మీరు ఎనీ ప్రోడక్ట్స్ అండ్ సొల్యూషన్స్కి కోపైలట్ వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు అంటే జస్ట్ అ ప్లగ్ఇన్, మీరు ఆ ప్లగ్ఇన్ యాడ్ చేసేసుకొని ఆటోమేటిక్గా మీ పనులన్నీ మైక్రోసాఫ్ట్లో కూడా చేసుకోవచ్చు. సో లెట్స్ సే దీంట్లో కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. సో దీంట్లో ఈ సొల్యూషన్స్ అన్నీ కూడా బిజినెస్ సొల్యూషన్స్ అన్నమాట. అండ్ ప్రోడక్ట్స్ కూడా ఇవన్నీ ఇవి వీటన్నిటిలో కోపైలట్ని వాడుకోవచ్చు. సో ఇవన్నీ దేనికి యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అని అంటే మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ అనేవి మనం గూగుల్ షీట్స్ దగ్గర నుండి ఎలా అయితే గూగుల్ ప్రోడక్ట్స్ వాడతామో మైక్రోసాఫ్ట్ 365 అంటే మనం వాడే ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్ అన్నిట్లో కూడా కోపైలట్ ఇంటిగ్రేట్ అయ్యింది. ఒక్కొక్క పర్పస్కి ఫిల్ అయ్యేటట్టు. ఎస్, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్ వాడతాం అనుకోండి, ఎందుకు వాడతాము మైక్రోసాఫ్ట్ వర్డ్? కంటెంట్ రాయడం, మామూలుగా కంటెంట్, దానిలో కోపైలట్ ఉంటుంది. ఫైల్స్ క్రియేట్ చేయడం. అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎక్సెల్. అవును, కోపైలట్ ఎక్సెల్లో ఉంది. ఇప్పుడు కోపైలట్ దీంట్లో కూడా ఉంది, పీపీటీలో కూడా ఉంది. సో అదేవిధంగా మనం కోపైలట్ని అన్ని వర్జన్స్లో మనం వాడచ్చు. అండ్ యాప్ ఫామ్లో కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. వండర్ఫుల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోపైలట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇలాంటి ఒక గ్రేట్ టూల్ గురించి మాకు ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అండ్ అలాగే చూస్తున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి టూల్స్తో మీరు మీ లైఫ్ని మార్చుకోవచ్చు ఈజీగా. దీనికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ లేకపోతే మీకు కెరీర్ బిల్డింగ్ ఆపర్చునిటీస్ కానీ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ యొక్క హెల్ప్ మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.